తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పోలీస్ స్టేషన్ వద్ద మహిళలు నిరసనకు దిగారు. తమ నాయకుడి సత్యనారాయణ రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ పోలీసులతో మహిళలు వాగ్వాదానికి దిగారు. వైసీపీ నాయకుడు సత్యనారాయణ రెడ్డిని విడుదల చేసే వరకు కదలమంటూ మహిళలు ఆందోళన చేపట్టారు. మహిళలకు మద్దతుగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలవెట్టి సంజీవయ్య సంఘీభావం తెలిపారు. అనంతరం సత్యనారాయణ రెడ్డిని అరెస్టు చేయడం అప్రజాస్వామ్యమని డీఎస్పీ శ్రీనివాసరెడ్డితో ఎమ్మెల్యే సంజీవయ్య ఫోన్లో ఖండించారు. ఈ ఇంటికి 100 మీటర్లు ఉంటదమ్మా, నేను చెప్పేది అమ్మా, ఆయన మేమున్నప్పుడు చేస్తే కూడా చెప్తున్నారు కదమ్మా, అక్కడ ఏం చెప్తున్నారు చేసొద్దని కూడా చెప్పడం జరిగింది. తర్వాత 100 ఉంటే బక్ షాట్స్ అనేసి ఆ ఇంటిపై పడ్డాయి అంటే మనం ఇంక ఇప్పుడైతే రిమాండ్ పంపిస్తావు కదా, బెయిల్ అన్న రిమాండ్ జైలు పోయి బెయిల్ తెచ్చుకోవాల్సింది కదా, బెయిల్ అందరికీ వస్తా సార్, బెయిల్ పదవులే ఉంటాడు ఏముంది సార్, పదవులే ఉంటాడు ఏముంది, రిమాండ్ పంపిస్తానే మీరు కోర్టు నుంచి వస్తుందా రాదు కదా, ఎక్కడ కోర్టు కార్డు ఎక్కడ తీసుకెళ్తారు మీరు, ఏ కోర్టు తీసుకెళ్తారు సార్, నాయుడుపేట తీసుకొస్తారు, నాయుడుపేట తీసుకొస్తే నాయుడుపేట నుంచి ఇంటికి వస్తాడు ఆయన, నా మా అడ్వకేట్ రాడు సార్. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్స్ట్ బుక్ రీడింగ్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్ 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్ అడ్మిషన్లు జరుగుతున్నవి. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్ నెల్లూర్ ప్లే క్లాస్ టు 7th క్లాస్. Thank you.